హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బజ్. బిగ్ బాస్ సీజన్ 8 సిద్ధమవుతుంది. బిగ్ బాస్ వస్తుందంటే చాలు, ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అవుతుంది. ఇప్పటికే బిగ్ బాస్ 7 సీజన్స్ పూర్తి చేసుకొని 8వ సీజన్లోకి అడుగు పెట్టుకుంది. ఇప్పటి వరకు వచ్చిన సీజన్స్ కంటే 7th సీజన్ మంచి రసవత్తరంగా సాగింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్గా నిలిచిన ఈ సీజన్లో చాలా డ్రామాలు జరిగాయి. స్పై బ్యాచ్, స్పార్ బ్యాచ్ అనే రెండు గ్రూపుల్లో హౌస్మేట్స్ విడిపోయి పోటీ పడ్డారు. మధ్యలో శివాజీ పెదరికం అయితే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు, సీజన్ చివరిలో ఫినాలే రోజు జరిగిన సంఘటనలు కూడా హైలైట్ అనే చెప్పాలి. సీజన్ 7 ఫినాలే తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట పెద్ద బీభత్సం జరిగింది. ఫ్యాన్స్ పేరుతో కొంతమంది నానా రచ్చ చేశారు. అంతేకాదు, బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. బిగ్ బాస్ సీజన్ 7 పుణ్యమా అని ఇంత రచ్చ జరిగింది. దీంతో టీఆర్పీ రేటింగ్ కూడా బాగా పెరిగిపోయింది. బిగ్ బాస్ సీజన్ 8 కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. త్వరలోనే సీజన్ 8 ప్రారంభం కానుంది. అయితే ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి ఎప్పట్లాగే ఒక సీరియల్ నటి కూడా ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు, బ్రహ్మముడి సీరియల్తో మంచి పేరు తెచ్చుకున్న దీపికా రంగరాజు. బ్రహ్మముడి సీరియల్లో దీపిక కావ్య పాత్రలో అద్భుతంగా నటించి మెప్పిస్తుంది. ఈ సీరియల్ చూసి ఆడియన్స్కు ఆమె ఫేవరెట్ నటిగా మారిపోయింది. ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి ఈ చిన్నది అడుగు పెట్టనుందని తెలుస్తుంది. అలాగే ఇదే సీరియల్లో నటిస్తున్న హమీద, మానస్ కూడా గత బిగ్ బాస్ సీజన్లో పాల్గొన్నారు. దాంతో ఇప్పుడు దీపిక కూడా పాల్గొంటుందని తెలుస్తుంది. ఈ వార్తల్లో వాస్తవం ఎంతుందో తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇదే టాక్ తెగ షికారు చేస్తుంది. మరి ఈ అమ్మడు బిగ్ బాస్లోకి అడుగు పెడుతుందో లేదో చూడాలి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.